అవును, మీరంతా ఎక్కడికి వెళ్ళారు? నేను మీ అందరినీ భయపెట్టాలనుకున్నాను, కానీ ఎవరూ లేరు, నేనే భయపడిపోయాను. ఏ, మీ వదిన ఇంట్లో ఉంది కదా? వదినా? మహేష్? అవునరా, ఈ ఇంట్లో జరిగేది ఏది నీకు తెలియదు కదా? మీ అన్నయ్యకి పెళ్లి 2 రోజులైంది, ఎక్కడా కొడలు పిల్ల కనిపించట్లేదు. రే పిలవరా మాధవి, మాధవి. మాధవి, వీడే మా రెండో అబ్బాయి నంద. మై బ్రదర్. నమస్తే మధు గారు. వీడు పెళ్లికి రాలేదు కదా, చూసావట్రా, నిన్ను ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. అదే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ముంబై నుంచి ఎప్పుడు వచ్చావరా? వచ్చే 2 గంటలైంది. తొందరగా రమ్మని ఎందుకు ఫోన్ చేశావరా? ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చెప్తే ఏం చేస్తాం? సాల్వ్ చేస్తాం. మా అన్నయ్య ఒట్టి మూర్ఖుడు, ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొచ్చాడు. దాన్ని ఇంట్లోంచి తరమేయాలి. పోరా, వెళ్ళి దాన్ని తరమేసరా. మాధవి, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? నా మనసు ఏం బాగలేదు, మొదటి రాత్రి ఇంకో రోజు పెట్టుకుందాం అన్నావు. నేను సరే అన్నాను. మరి ఇంకేంటి సమస్య? ఈ టైంలో పాతవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, అన్ని సర్దుకుంటా. మీలాంటి మంచి మనిషి నాకు భర్తగా లభించడం నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం. నా గురించి పూర్తిగా తెలిసి కూడా అవేవి పట్టించుకోకుండా నన్ను భారీగా స్వీకరించారే, మీరొక దేవుడు. కానీ మీ తమ్ముడే. వాడి గురించి వదిలే తింగర విధ. వాడెప్పుడు అంతే, వాడు ఎవరికి అర్థం కాడు. వాడు ఎప్పుడు వెళ్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అయినా ఈ టైంలో వాడి ప్రస్తావన ఎందుకు? ఓకే మాధవి, నువ్వు మంచం మీద పడుకో, నే కింద పడుకుంటాను. మీరే పైన పడుకోండి, నే కింద పడుకుంటాను. మామూలుగా అందరూ చేసే పని అది, సినిమాలో చూస్తుంటాంగా. ఫర్ చేంజ్ నేను కింద పడుకుంటాను. ఓకే. లక్ష్మి, ఎందుకు వచ్చావు? ఏమైంది? ఎందుకు అమ్మా చెప్పు. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమి చెప్పు లక్ష్మి. అమ్మా ఏమైందమ్మా? మన నందకి యాక్సిడెంట్ అయ్యింది, బాగా సీరియస్ గా ఉందట. నేను ఇప్పుడే వాడిని చూడాలండి, ఇప్పుడే వాడిని చూడాలి. జూబ్లీ హిల్స్ దగ్గర అని చెప్పారు. మహేష్ త్వరగా పడితేరా, మాధవి లక్ష్మి వాడికి ఏం కాదు.
ఆగు. ఏంటి ఇప్పుడు నీకు సంతోషమేనా? నువ్వు సంతోషంగా ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఏమైపోయినా సరే నీకు దిగులు లేదు. నీకు అసలు మానవత్వం అనేది లేదా? ఎందుకు అలా చేసావు చెప్పు. నేను చేసింది దీనికి తెలిసిపోయిందా? కరెక్ట్ గా అడుగుతుంది, ఏదో ఒక రాయి వేసి చూద్దాం అనుకుంటుందా? ఏమైంది ఇప్పుడు, ఎందుకు అలా అరుస్తున్నా? ఏంటి ప్లే చేసి చూస్తున్నావా? నీకు యాక్సిడెంట్ అయి సీరియస్ గా ఉన్నావని ఫోన్ వచ్చింది. అది వినగానే మీ అమ్మగారు ఊరంతా నీ కోసం గాలించి బీపీ పెరిగిపోయి పడుకున్నారు. వెళ్ళు, వెళ్ళి ముందు ఆవిడ్ని చూడు. చిన్నడా చిన్నడా, ఎలా ఉన్నారా? నీకేం కాలేదు కదా? లేదమ్మా, నాకేం కాలేదు. నీకేమైంది? భయపడిపోయానురా. నైట్ లేట్ అవుతుందంటే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలన్న బేసిక్ కటసే లేదంటే అవును అవసరమే, నాకు ఇది అవసరమే. నువ్వేమో సడన్ గా పెళ్లి చేసుకున్నావు, పెళ్లి రోజు ఎలాగో పార్టీ ఇవ్వలేదు, కనీసం ఈ రోజైనా ఇవ్వమని నా ఫ్రెండ్స్ అడిగారు, నేను ఇచ్చాను. అక్కడ కొంచెం లేట్ అయింది, అందుకే అక్కడే పడుకోవాల్సి వచ్చింది. చూడు బ్రదర్, ఇప్పుడు మిడ్ నైట్ లో ఫోన్ చేసి ఎవరిని డిస్టర్బ్ చేయకపోవడం కూడా ఒక బేసిక్ కటసియే. అది ఆపరా నీ సోది, చేసింది తప్పని తెలుసు కూడా తనకు వ్యాఖ్యానం చెప్తున్నాడు. చూడు మొఖం చూడు మొఖం, తెల్లార్లు ఫ్రెండ్స్ తో తాగి తాగి ఎలా ఉబ్బిపోయిందో. ఏంటండి మీరు, ఎప్పుడు చూసినా వీణ్ణి తిడుతూనే ఉంటారు. అనురాని మాటలు అంటూ వీణ్ణి ఇప్పుడే ఇంట్లోంచి పంపేసేలా ఉన్నారే. నువ్వు వెళ్ళు అన్న, పడుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళి జోలపాటు పాడు, బిడ్డ నిద్రపోతాడు. ఇలా చూడవే, వాడి మీద నువ్వు చూపిస్తున్న అతి గారాభం ఏదో ఒక రోజు మన కొంప ముంచుతుంది చూడు. అయ్యయ్యో, ఊరికే వాడిని తిట్టడం మానేసి ముందు మీరు మారే మార్గం చూడండి. అయ్యో ఇలా చూడు కోడలు పిల్ల, తప్పు ఎవరు చేసినా ఖండించాల్సిందే. దాట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. ఐ టు లైక్ దట్. ఆ జగదాంబ అంతా సవ్యంగా పెరగాలి. ఏంటి శాస్త్రి గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయి, నేను పెట్టిన ముహూర్తం కూడా సరిగ్గానే ఉంది. వాటిని మీరి శాంతి ముహూర్తం వాయిదా పడిందని మీరు చెప్తున్నది వింటుంటే నా మనసుకి ఎందుకో అదోలా ఉంది. అదే ఏమిటో అర్థం కావటం. శాస్త్రి గారు, మీరు చెప్పినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశాం, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. ఏదన్నా దైవాపరాధం జరిగిందా? లక్ష్మి కసేపూర్కో, దేవుడికి ఇదే పనా వీళ్ళ ఫస్ట్ నైట్ ని కావాలని ఆపేయడం? మరేదైనా కారణం ఉందేమో ఆలోచించుకోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది శాస్త్రి గారు, ఇంకో మంచి రోజు చూసి చెప్పండి. లేదమ్మా, అలా ఎందుకు జరిగిందో నా ఊహకు అందటం లేదు. అందువల్ల మీ కులదేవతకి వచ్చే శుక్రవారం నుండి మీ కోడల్ని మండలం రోజుల పాటు ఉపవాసం ఉండి పూజలు చేయమనండి. ఈలోగా ఆషాఢ మాసం వస్తుంది, ఇవన్నీ అయ్యేసరికి 2 మాసాలు పడుతుంది. ఆ తర్వాత అంతా శుభమే జరుగుతుంది. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూద్దాం.